హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ టిక్కా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ములోస్ విత్ బన్ను ఛానల్. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీనికి మనం వెజిటబుల్స్, ఆనియన్స్, క్యాప్సికము, తర్వాత టమాటో మనం ఇలాగా స్క్వేర్ పీసెస్గా ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో మనం ఇలా క్యాప్సికాన్ని తీసేసి, గింజలు తీసేసి స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకుంటే మనకి టిక్కా పన్నీరు మనం స్క్వేర్గా కట్ చేసుకుంటాం కదా, సో దానికి టిక్కా మనకి అందంగా చూడటానికి కూడా చాలా మంచిగా బాగుంటుందన్నమాట. సో ఇలాగా అన్ని పీసెస్ మనము టమాటో కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వెజిటబుల్స్ అన్నీ. టమాటోకి ఇలాగా చివర్లు మనం తీసేస్తాం కదండి, స్క్వేర్గా కట్ చేసుకున్నప్పుడు ఆ చివర్లు వేస్ట్ చేసుకోకుండా మనం కర్రీస్లో కానీ రసంలో కానీ మనం వేసేసుకోవచ్చు. సో ఇలాగ పీసెస్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్, మనం బాగా అంటే చిక్కటి అంకర్డ్ లాగా గట్టిగా ఉన్న పెరుగును తీసుకొని ఒక కప్ తీసుకున్నాను ఇందులో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, పసుపు, కారం ఒక టీ స్పూను, తర్వాత మనం మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా మనం ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఇందులో వేసుకొని, గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులో. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మనము కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ, లేకపోతే అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత మనం నిమ్మకాయ కూడా కొంచెం ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని, పెప్పరు మనం ఇలాగా క్రషెడ్ పెప్పర్ వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నిటినీ జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీనికి మనము మ్యారినేట్ చేసి పెట్టాలండి దీన్ని ఒక 15 to 20 minutes. సో అంతకంటే ముందు మనం పన్నీర్ను ఇలాగ స్క్వేర్గా, అంటే మనం పన్నీర్ ముక్కలా తీసుకొని దాన్ని కట్ చేసుకున్నానండి ఇలాగ నేను. సో ఇలాగ మనము అన్ని ముక్కలు వేసేసుకొని ఇవి వీటిని జాగ్రత్తగా, అంటే విరిగిపోకుండా పన్నీరు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మీరు స్పూన్తో అన్న మిక్స్ చేసుకోండి, జాగ్రత్తగా చేత్తో అన్న మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం 15 minutes వరకు మ్యారినేషన్ కవర్ చేసి పెట్టేసేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత 15 minutes తర్వాత మనం ఇది బయటకు తీస్తే ఇది మనకు మసాలా అంతా దానికి పట్టేసి ఉంటుందన్నమాట. సో ఇలాగ సీక్వెన్షియల్గా, అంటే ఒక వెజిటబుల్, ఒక క్యాప్సికము, తర్వాత ఒక టమాటో, అలాగ మనం ఒక్కొక్క వెజిటబుల్ చొప్పున పన్నీర్ పెట్టి ఇలాగ మనము ఎలాగైతే మనము టిక్కాకి అరేంజ్ చేసుకుంటామో అలాగ పూర్తిగా దీనికి అన్ని అరేంజ్ చేసేసుకోవాలి. చివర్లు కొంచెం మనం పట్టుకోవడానికి వీలుగా కొంచెం ఉంచుకొని ఇలా అన్నీ 1 by 1 అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇలాగ మనం చల్లేసుకోవాలి, పెప్పర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలాగ చల్లేసుకున్న తర్వాత. మామూలుగా నేనైతే గ్రిల్ ప్యాన్ కానీ ఓవెన్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి. ఇక్కడ నార్మల్గా అందరూ చేసుకునే విధంగా దోశ ప్యాన్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసేసి కొంచెం ఇలాగ మనం పైన పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేయాలి. మనము మామూలుగా మనం లిడ్ ఉంటుంది కదా దాంతోనే కవర్ చేసేసుకొని 5 to 10 minutes వరకు ఇలాగ కుక్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా రెండు వైపులా టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి, చాలా బాగా రెడీ అయిపోతుంది, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. అంటే గ్రిల్ కానీ ఓవెన్ కానీ ఇవి ఏమీ అవసరం లేదు, బయట ఫ్లేవర్లోనే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు టిక్కా ఫ్లేవర్ ఇంకా బాగా రావాలంటే కొంచెం బొగ్గు చార్కోల్ తీసుకొని కూడా పెట్టుకున్నా బాగుంటుంది, అందులో ఆ పొగకి వాసనకి బాగుంటుందన్నమాట. సో పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.